విశాఖ గాజువాక ముస్లిం మైనారిటీ సంఘాల నేతృత్వంలో జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి. ఈ రోజు గాజువాక జీవీఎంసీ పరిధి అయిన 66వ వార్డు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం దగ్గర వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మహమ్మద్ ఇమ్రాన్ ఆధ్వర్యంలో ఎన్ఆర్సీ సిఏఏ ఎన్పిఆర్ ముస్లిం మైనారిటీ బిల్లు రద్దు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి 66వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మహమ్మద్ ఇమ్రాన్ మరియు ముస్లిం మైనారిటీ సంఘాల పెద్దలతో కలిసి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మీకు ఎప్పుడు అన్యాయం జరగదు నేను ఉన్నాను నేను చూసుకుంటానని చెప్పేసి అందరం అయాజ్ నేతృత్వంలో ఉన్న మెమరండం ఇచ్చాం అది తీసుకెళ్లి సార్ కూడా జగన్ గారికి ఇవ్వడం జరిగింది. సార్ మీ అందరికీ మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. మేము ఎన్ఆర్సీ మీటింగ్లు ఎన్పిఆర్ మీటింగ్లు పెట్టేటప్పుడు ఇక్కడ గాజువాకలో అయాజ్ కాంటాక్ట్ చేసేటప్పుడు ఇస్లాంపేట కానీ గాజువాక కానీ మల్కాపురం కానీ మేము దేవన్ గారిని తీసుకెళ్లేవాళ్ళం. తీసుకెళ్ళినప్పుడు అక్కడ అందరూ సిపిఐ సిపిఎం టీడీపీ వీళ్ళందరూ మాట్లాడేవారు. అందరూ మన వైఎస్ఆర్ జగన్ గారు బీజేపీ అంటే భయము ఈ అసెంబ్లీ పెట్టరు రద్దు చేస్తారనేసి ప్రతి ఒక్కరు చెప్పేవారనమాట. నేను బాధపడేవాని అమ్మ దేవన్ గారిని అనవసరంగా తీసుకొచ్చాను ఈ మీటింగ్ అనేసి. కానీ నాకు మంచి నమ్మకం ఉండేదన్నమాట. ఎలాగంటే రాజశేఖర రెడ్డి గారు ముస్లింస్ల గురించి 4% రిజర్వేషన్ ఎలా తీసుకొచ్చారో, రాజశేఖర రెడ్డి గారు ముస్లింలను ఒక ఓటు బ్యాంక్ చూడకుండా వాళ్ళ అభ్యున్నతికి వాళ్ళ డెవలప్మెంట్కి ఎలా సహకరించారో, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే తండ్రికి మించి ముస్లింలను ఆదరిస్తాడని ఉండేది మా అందరికీ. అలాగే ప్రతి మీటింగ్లో చెప్పేవాళ్ళం ఇన్షాల్లా తప్పకుండా ఇది మన అసెంబ్లీలో పెట్టి రద్దు చేస్తారు అని ప్రతి మీటింగ్లో నేను చెప్పేవాడిని. నాకు మన పార్టీ వాళ్ళు కూడా చాలామంది అడిగేవారు ఇలాగైతే చాలా ఇబ్బంది జగన్ గారికి ఇది కరెక్ట్ కాదు మన కేసీఆర్ చేశారు అలాగే కేజ్రీవాల్ చేశారు మమతా బెనర్జీ చేశారు అనేసి అన్ని స్టేట్ల గురించి చెప్పారు. తప్పకుండా దానికంటే బాగా మనకి మన స్టేట్లో ఉంటుంది జగన్ గారు రానివారు. ఒకసారి అంజాద్ భాషా గారు వెళ్ళి బాగా ఈ పీక్ ఉన్నప్పుడు స్ట్రైక్లు బంద్లు చేసేటప్పుడు అంజాద్ భాషా గారు వెళ్ళి జగన్ గారిని అడిగారు సార్, సార్ ఇలాగా చాలా ఇబ్బందిగా ఉందంటే అన్నా నేను మీ వల్లే గెలిచానన్న, మైనారిటీలు ముస్లింస్ క్రిస్టియన్స్ వీళ్ళ ఓట్లేవో నాకు 90% పట్టాయన్నా, మీకు స్థిరాధార్యము ఈ మాట పట్టేది ఉండదన్న అనేసి ఆరండి. గౌరవనీయులు పూజ్యులు పితృ సమానులు గురువర్యులు మన ఎమ్మెల్యే వర్యులు అయినటువంటి చెప్పు నాగిరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం అండి. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మా పెద్దలు గురువులు మన ముఫ్తి గారికి అదేవిధంగా మన సలీంభాయ్ గారికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు మరి భారతదేశం వైజ్గా ముస్లిం సోదరులు సాగరం వాళ్ళందరూ కూడా రోడ్డెక్కి మాకు దీనివల్ల ఇబ్బందులు ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలని రద్దు చేయాలని చెప్పారు. అలాగే అందులో భాగంగానే జగన్ గారు కూడా మీ నాయకులు అందరూ మన్నించుకోవడం జరిగింది. మీ నాయకులు నమ్మకాన్ని మన్నించి కేంద్ర గవర్నమెంట్ తీసుకొచ్చిన క్యాప్ అయినా అది షేప్లో ఏ ఆర్డర్